పంట చేలో ప్రకృతి వినాయకుడు వెలిసాడు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల్ కుందారం గ్రామానికి చెందిన చిత్రకారుడు చిలకా మహేందర్ ట్రాక్టర్తో 1.5 ఎకరాల విస్తీర్ణంలో 200 అడుగుల పొడవు 164 అడుగుల వెడల్పుతో స్నేహితులతో కలిసి దీన్ని తీర్చిదిద్దాడు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామంలో చిలకాని మహేందర్ 10 మంది మిత్రులు కలిసి సుమారు 190 ఫీట్ల పొడవు 160 ఫీట్ల వెడల్పు గరిక వినాయకుడిని రూపొందించారు. నా పేరు చిలకాని మహేందర్. నేను జైపూర్ మండలం కుందారం గ్రామంలో ఉంటాను. నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం. ఈ ఏడాది కోవిడ్-19 కారణంగా వినాయకుడి విగ్రహాలు ప్రతిష్ట వద్దనే నిబంధనలు ఉండడంతో ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచించాను. స్నేహితుల సహాయంతో గరిక వినాయకుడు చేయాలని నిర్ణయించుకున్నాను. వినాయకుడి గరిక అంటే చాలా ఇష్టం, కాబట్టి దీన్ని ఎంచుకున్నాను. అందుకే గ్రామం సమీపంలో గరిక అధికంగా ఉన్న పొలం మడిని ఎంచుకున్నాను. సుమారు 190 ఫీట్ల పొడవు 164 ఫీట్ల అడ్డం ఈ గరిక వినాయకుడికి రూపొందించాలని ప్రారంభించాను. 2 రోజులు 15 గంటలు కష్టపడి ఈ వినాయకుడిని రూపొందించాను. ఈ ఆకృతిని ప్రకృతి ఒడిలో గణేశుడిని తీర్చిదిద్దాను. ఈ గణేశుని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రావడం సంతోషంగా ఉంది. నాకు సహకరించిన నా స్నేహితులు జావిద్, మహేష్, మోహన్ రెడ్డి, శ్రీకాంత్, సాయి, శేఖర్, మల్లేష్, కిషోర్, రంజిత్, శేఖర్, అరుణ్, పాషా, నితీష్, వీళ్ళకి కృతజ్ఞతలు. ఇది మా గ్రూపు సభ్యులందరి కృషి.